చూసా మనం మొన్న ఏ విధంగా వర్షాకాల పంట సందర్భంలో ఎలాంటి ఈ ఉద్ృత వాతావరణం కొనసాగింది రాష్ట్రంలో ఆసింగి పంట ఒడ్లు అంటూ బాయిల్ రైస్ లేదంటూ ఇవ్వమంటూ నానా రకాల హంగామా చేశారు ఇప్పుడు కొంత స్తబ్దు వాతావరణమైంది కానీ ఇప్పుడు ఆసింగి పంట కూడా చేతికొచ్చేటువంటి సమయమైంది వేసినటువంటి చాలా మంది రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు కొనాలి దీన్ని ఇప్పుడు రెండు ప్రభుత్వాల యొక్క ఈ రకమైనటువంటి అస్తిత్వము వీరికి ఏ రకంగా కారణం కాబోతుంది వడ్ల రాజకీయం అనేది గతంలో మనం అందరం చూసింది అంటే రైతు ఉత్పత్తికి రాజకీయాలు పోటీ పడి ఒక రకంగా రైతును ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మనం గతంలోనే చూసినాం. సరే అది రాష్ట్ర ప్రభుత్వం సరైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే రెండోది కేంద్రం కూడా ఎప్పుడు మరి రాష్ట్రంలో ప్రణాళిక లేనప్పుడు రైతుకు జరిగే నష్టం ఏందో కేంద్రం కూడా ఆలోచించి రాష్ట్రం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేదో రాష్ట్రాలకు ఉండే సర్వ హక్కులు అందులో కేంద్రం ఇన్వాల్వ్ కాదంటే రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పోయినసారికి అయిన దానికంటే ఇప్పుడు ఈ పంటలో యాసంగి పంటలో దాదాపు 83 లక్షల టన్లు రాబోతుంది అనేది ఒక అంచనా. అయితే నిన్న జరిగిన సమావేశం ఏంటంటే కేంద్ర పౌర సరఫరాల శాఖ ఇక్కడ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తోటి అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ తోటి అక్కడ కాన్ఫరెన్స్ జరిగింది. కాబట్టి అందులో రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా మేము కొనడం లేదు అని చెప్పడమే ఒక విచిత్రంగా కనపడదు నాకే. ఎందుకంటే అక్కడ కూడా మేము కూడా కొనడం లేదు అని చెప్పి ఒక రాజకీయం చేయడం అనేది రైతుల భవిష్యత్తును కానీ రైతుల ఉత్పత్తిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టయితే నాకు అనిపించదు. ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నది కేంద్రం అంటారు కేంద్ర పౌర సరఫరాల శాఖ ఏం చెప్తున్నది ఆ రైస్ ను కొనము అని చెప్తుంది. కొనమని ఇప్పటికీ చెప్తారు. ఇప్పుడు బియ్యం మాత్రమే కొనము అని చెప్తుంది. ఇప్పుడు బియ్యం కొనన్నప్పుడు ఇప్పుడు వేసిన పంట అంతా 83 లక్షల టన్నుల్లో అంతా ఇప్పుడు బియ్యమే ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మార్చి లోపల వచ్చే అవకాశం ఉంటుంది, కొంత మార్చి తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చి లోపల వచ్చేదాన్ని కూడా మేము కొనము అని చెప్తే ఎట్లా? సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వస్తున్న వరి ధాన్యాన్ని తొందరగా మిల్లింగ్ చేయించేందంటే అది ఉప్పుడు బియ్యం చేయాల్సిన అవసరం రాదు, రారైసుగా మారుతుంది. అటువంటి అవకాశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అసలు మేము కొనడమే లేదు అని చెప్పడం అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. సరే ఏప్రిల్ మేలో వచ్చేది ఎండలు ఎక్కువ ఉంటాయి, అప్పుడు తేమ తగ్గిపోతుంది వరిలలో, కాబట్టి దాంతో నూక ఎక్కువైతుంది కాబట్టి దాన్ని బాయిల్డ్ చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకపోతే నువ్వు ఈ రోజు తెచ్చుకోవచ్చు, మార్చి నెలలో నువ్వు కొనుగోలు కేంద్రాలు తెచ్చుకొని 15 తారీఖు వరకు కొనుగోలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ తర్వాత నూక రావచ్చు, అది ఏం చేయాలనేది వేరేది, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సరే అక్కడ కేంద్రం అయితే మేము కొనడమే లేదని చెప్పొచ్చింది బాధ్యతంగా రాష్ట్ర ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే వస్తున్న 83 లక్షల అంచనా ప్రకారం, టన్నుల అంచనా ప్రకారం సరే కేంద్రానికి మేము ఒక పరోక్షంగా చెప్పాలంటే మేము కొనడం లేదు, మీకు ఇవ్వడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి కాబట్టి అదేమి కేంద్రం అంటే దాన్ని పరిగణలోకి తీసుకోదు, తర్వాత చూస్తారు ఏందనేది. కానీ అక్కడ రాజకీయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంగా భావించాల్సి వస్తుంది. కానీ రైతుల బతుకులతోటి రాజకీయం చేయడం మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రెండోది సరే అక్కడ నువ్వు కొనానని చెప్పేసి వచ్చినావు, ఇక్కడ వచ్చేటువంటి 83 లక్షల టన్ల ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విదేశాలకు దిగుమతి చేస్తుందా, ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తుందా, ఏం చేస్తుందో దానికి ఒక ప్రణాళిక ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి.